ఏంటి మమ్మీ, ఏంటి ఇవన్నీ పెట్టిందో చేస్తున్నావు? ఈరోజు ఏం చేస్తున్నారంటే చూడమ్మా వీటిని. ఏం చేస్తుంది మమ్మీ అనుకుంటున్నావా? నాకు అర్థం కాలేదు, నా నుంచి పగల కొడుతున్నావు వాటిని. ఏం చేద్దామని? ఏం చేద్దామంటే ఈరోజు ఒక స్పెషల్ చేస్తున్నానమ్మా. ఇంకో కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు, అందుకే మన ఛానల్లో కూడా మనం చేద్దామని చెప్పి చేస్తున్నాను. మేము చిన్నప్పుడు ఇట్లానే చేసుకునే వాళ్ళని. ఏంటమ్మా అసలు విషయం చెప్పకుండా ఏందేందో మాట్లాడుతున్నావు అనుకుంటున్నావా? ఇప్పుడు వీటిని నేను గోరింటా చేస్తా. ఏంటి వీటితో గోరింటాక? లాస్ట్ టైం కూడా పెట్టావు కదా, ఇప్పుడు పెడతావా? గుర్తుంది, అది ఏందో ఉడకబెట్టి సంథింగ్ ఏదో చేస్తావు. మీకు చాలా రోజులు అయ్యింది, మన వీడియోలో ఏం చేయలేదు కదా నేను, అందుకని నేను మనం పెట్టుకున్నట్టుంటుంది, అలాగే మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి చూపించినట్టుంటుంది అని చెప్పి చేస్తున్నాను ఫ్రెండ్స్. ఏం లేదు, ఇంకా మన కొబ్బరి చిప్ ఉంది కదా, నేను ఒక చిప్ప తీసుకున్నాను, రెండు తీసుకున్నా, కానీ ఇంక ఎక్కువ అయ్యిద్ది, మేమిద్దరమే కదా. ఇంకా ఈ ముక్కలు చేసేసి ఏం లేదండి, సింపుల్గా న్యాచురల్గా చేసుకోవచ్చు అనమాట. దీంట్లో ఎలాంటి కెమికల్స్ అనేది ఏం కలవు, జస్ట్ ఈ కొబ్బరి చిప్ప టెంక అండ్ అదే కదా అనేది, అంతే కదా కాదా? కొబ్బరి చిప్ప, సరే కొబ్బరి చిప్ప అలాగే కుంకుమ, ఈ రెండు ఉంటే చాలు ఫ్రెండ్స్, ఏం అవసరం లేదు, ఆ రెండుతోటి మనం చేసి తీసుకోవచ్చు. ఎంత ఎర్రటి కుంకుమ తీసుకుంటే అంత ఎర్రగా పండుద్ది అనమాట. ఇప్పుడు మనం ఏం లేదు, మీకు ఎలా చేయాలి ఏంటి అనేది చూపిస్తాను రండి. ఇప్పుడు ఏమేమి ఎలా చేయాలనేది మీకు చూపిస్తారండి. ఇప్పుడు దీంట్లో వచ్చేసరికి వాటర్ తీసుకున్నా, కొంచెం చాలా, కొన్ని ఇంకా కొన్ని పోస్తాను. అంటే ఇక్కడ తెచ్చాను కదా చెట్టు, వాటర్ పోసాను అనమాట, ఎక్స్ట్ మళ్ళీ కొన్ని పోసుకుందాము. ఇప్పుడు వచ్చేసరికి చిన్నది తీసుకున్నా, ఇది చిన్నది తీసుకున్నాము, ఇది కొంచెం పెద్దది తీసుకోవాలి ఇలా ఇలా సెట్ అవ్వటానికి. ఓకే ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు చిన్న ఇది ఉంది కదా గిన్నె అనేది, ఇట్లా పెడతా గిన్నె ఇక్కడ ఇట్లా పెట్టేసి దీని చుట్టూరు అనేది కొబ్బరి చిప్ప ముక్కలు అనేది వేసేస్తా. న్యాచురల్గా అండి, అసలు మనం ఒకప్పటికప్పుడు మనకి షాప్కి వెళ్ళలేము, ఫోన్ అనేది తెచ్చు. నేను చాలా డేస్ తెలుసా మా ఫ్రెండ్స్ అందరు గోరింటాకు పెట్టుకుంటున్నారు, నాకు అంటే వాళ్ళు ఏమన్నారంటే నాకే, అంటే వాళ్ళ ఫ్రెండ్ అంటే వాళ్ళ చెల్లి వాళ్ళ ఫ్రెండ్ కానీ అలా ఎవరో ఒకరు తెచ్చారంట, అందుకని వాళ్ళు పెట్టుకున్నారంట. అంటే ఇంతకుముందు అవ్వ వచ్చేదన్నమాట, అసలు భలే పండేది ఫ్రెండ్స్, బాగా తెచ్చేది. ఇంకా అమ్మ వాళ్ళు ఊరు నుంచి వచ్చేటప్పుడు బాగా ఇంత చేస్తే అందరికి పెట్టేదాన్ని. కొంచెం నేను కొంచెం ఎక్కువ ఫ్రిడ్జ్లో పెట్టుకునేదాన్ని అనమాట. ఖచ్చితంగా చిన్నప్పుడు అయితే ఈ చేతికి పోతుందంటే పెట్టేది మమ్మీ అయితే పెట్టేసేదాన్ని. మళ్ళీ అలాగే ఈ మధ్య కాలంలో మా పిన్ని కూడా తెస్తుందండి. మా పిన్ని వీడియోలో చెప్పాను కదా మీకు, తను కూడా గోరింటాకు కానీ మునగాకు కానీ, గోరింటాకు మునగాకు అవన్నీ తీసి కరివేపాకు కానీ అన్నీ తెచ్చింది పిన్ని వచ్చినప్పుడు, లేదా బాబాయ్ చేత కూడా పంపిస్తుంది, మేము వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాం అన్నమాట. ఓకే, ఇంకా వీడియో అనేది చాలా అవుతుంది అనేది. ఇంకా మన వీడియోలోకి వెళ్దాం, చూసావా ఇంక ఈ ముక్కలు అనేది కొంచెం ఎక్కువైనాయి, వద్దు తీసేస్తున్నాను. ఓకే, ఇలాగా మనము వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నె ఇక్కడ పెట్టాం కదా, ఇప్పుడు ఇది వచ్చేసరికి ఇట్లా పెట్టాలి, దానిపైన పెట్టాలి, దీనిపైన పెట్టాలి ఇట్లా. ఇప్పుడు పెట్టిన తర్వాత ఇది ఇక్కడ ఇట్లా పెట్టుకోవాలి. ఈ వాటరు మనం పొయ్యి మీద పెడతాము, అది ఎలా అంటే ఇంకా చెప్ప, ఆవిరికి ఈ నీళ్ళు అనేది కింద దాంట్లో పడతాయి, అది నేను మళ్ళీ అది అయ్యినాక మీకు చూపిస్తాము. ఎన్ని నిమిషాలు పెట్టాలి? ఎన్ని నిమిషాలా? ఒక 15 నిమిషాలు. ఒక్క జస్ట్ ఒక 15 మినిట్స్ పెట్టేసి పెడితే చాలు ఫ్రెండ్స్, 15 మినిట్స్ తర్వాత వీడియో అనేది మళ్ళీ కంటిన్యూ చేస్తాం. ఇట్లా పొయ్యి మీద పెట్టుకొని మనము దీనిపైన మనం కవర్ చేసుకోవాలి. కవర్ అవసరం లేదు? అవసరం లేదా? ఆహా అవసరం లేదు. ఓకే, జస్ట్ ఇప్పుడు ఇలా పెట్టాం కాబట్టి ఒక 15 మినిట్స్ తర్వాత వాటర్ అనేది చూద్దాం. కొన్ని పోసుకుంటున్నాను చాలు, సిమ్లోనే పెట్టుకోవాలి, హైలో కాదు, అలా అని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి.
చూడండి. ఓకే, ఒక 15 మినిట్స్ అలా ఉంచాలి. 15 మినిట్స్ తర్వాత ఎలా వస్తుంది ఏంటి అని మీకు చూపిస్తాను. కానీ ఇంకా దీంట్లోకి వచ్చేసరికి నేను చూసారా ఇన్ని వాటర్ వచ్చినాయి అన్నమాట ఆవిరికి. దీంట్లో వచ్చేసరికి నేను కుంకుమ తీసుకున్నాను. గోపురం ఇది స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు. అది కూడా ప్లాస్టిక్ డబ్బాలు కాకుండా సీసా దాంట్లో, గాజు సీసా లాంటి దాంట్లో స్టోరేజ్ చేసుకోవచ్చు అండి. అది కూడా మళ్ళీ కుంకుమ కలిపింది మాత్రం స్టోరేజ్ చేసుకోకూడదు. గట్టగట్టి కుట్టి ఆయిల్ లిక్విడ్ లిక్విడ్ ఆయిల్ కాదు లిక్విడ్ మాత్రమే మనం స్టోరేజ్ చేసుకోవచ్చు. ఇది ఈ కుంకుమ కలిపింది మాత్రం స్టోరేజ్ చేసుకోలేము. గట్టగట్టింది ఇది అప్పటికప్పుడు కలుపుకొని పెట్టుకోవటం వేయమంట. ఇంకా దూది పుల్లలు ఉంటల్లా ఇయర్ బడ్స్, ఇయర్ బడ్స్ తోని పెట్టుకోవచ్చు ఇంకా బాగుంటుంది. అలాగే మా పెట్టుకోవచ్చు, ఇయర్ బడ్స్ కో పెట్టుకోవచ్చు. అవి అయిపోయినాయి. ఇప్పుడు రా మమ్మీని పెట్టి చూపిస్తాను. మేము చిన్నప్పుడు ఇలానే గోరింట అగ్గడా ఇట్లా చేసుకొని మేము డిజైన్లు అనేది పెట్టుకునే వాళ్ళమే. అబ్బా ఏం డిజైన్ పెట్టేదిరా, ఏదో ఒకటి పెట్టు. ఇది అగ్గుపుల్ల కన్నా దాంతో ఇంకా బాగుంటుంది. ఇట్లా పెట్టుకోవటం అసలు ఏం లేదు. పెట్టుకొని అసలు పూర్తిగా ఆరకముందే మనం కడిగేసుకోవచ్చు అండి. అప్పటికప్పుడు మనం ఫంక్షన్లకి వెళ్ళటము అట్లా వాటికి మనం పెట్టుకోవచ్చు. బయటికి వెళ్ళలేదు అనుకో టైం కుదరదు అప్పుడు ఇలా చేసుకోవచ్చు. చూసారా 15 నిమిషాలలో ఎట్లా అయిందో. ఇది దాదాపు 5 మనుషులు పెట్టుకోవచ్చు అన్నమాట. ఇంకా మేము చిన్నప్పుడు ఇలానే పెట్టుకునేవాళ్ళం. ఎప్పుడు గోరంటాకు పెడుతూ ఉండేది మా అమ్మ. ఇంకా అప్పుడప్పుడు ఇలా ఫ్రెండ్స్ అందరం కలిసి పెట్టుకునే వాళ్ళని. దీంతోనే కాదండి ఇంకా వేరే దాంతో కూడా చేసుకోవచ్చు. అది కూడా చూపిస్తాను. అయితే వేరే దాంతో చేసింది మాత్రం గిన్నెలు అనేవి పాడైపోతాయి అన్నమాట. దానికి సపరేట్గా ఉంచుకోవాలి. గిన్నెలు పాడైపోతాయి. ఈ దీనికి మాత్రం గిన్నెలు పాడవు. ఈ వంట చేసుకోవచ్చు. చూసారుగా మీకు చూపించానుగా ఫ్రెండ్స్ నేను. ఇంకా ఈ విధంగా ఇట్లా పెట్టుకోవాలి. అంటే మీకు ఇష్టం వచ్చిన డిజైన్ ఏదో నేను ఇది ఇలా పెట్టేస్తున్నాను. మీకు ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు అన్నమాట. ఇంకా నేను ఇది పెడుతున్నాను. మా పాప వీడియో తీస్తుంది. లేకపోతే తను పెట్టుకోమంటే మంచిగా డిజైన్ పెట్టుకునేది అనమాట. కచ్చిన్నోడా ఇది కూడా బాగుందిలే. బాగుందా, నచ్చిందా నీకు? అబ్బా సారీ ఇట్లా వచ్చింది. ఇంక ఇంతే ఫ్రెండ్స్, ఇలానే పెట్టుకోండి. ఇంకా మీకు చూపిస్తాము ఇంకా డిజైన్ అనేది. ఇంకా ఇంకింతేనమ్మా చాలు. ఇది వచ్చేసరికి చేతితో పెడతాను. ఖచ్చితంగా ఇప్పుడు నేను చేసింది మాత్రం 5 పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. వస్తుంది ఇది. మనం వచ్చేసరికే పని ఏం చేయకపోతే చక్కగా 4 ఉంటుంది. మనం పనులు దాంట్లో తోమటము, ఇంట్లో పనులు చేసామనుకో 2 పోయిద్ది ఫ్రెండ్స్ అప్పటికప్పుడు అన్నమాట. అంతే 2 ఉంటుంది మన అంట్లు తోమటాలు చిమ్మటం బట్టలు అట్లా అయితే ఉండదు. ఇంకా బట్టలు అయితే అసలు 2 కూడా ఉండదు. ఏదో ఆ టయానికి ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు పెట్టుకోవటం అన్నమాట. ఇలా మొత్తం అన్ని ఇట్లా పెట్టుకొని ఎలా పండింది అనేది చూపిస్తుంటాం. చూస్తూనే ఉండండి. చూడండి ఫ్రెండ్స్, ఇందాకైతే పెట్టాం కదా. ఇప్పుడు వాష్ చేయాలి. నువ్వు 2 నిమిషాలు నాకు ఉడుతుంది. చూడండి ఎలా మాట్లాడుతుందో. ఇంకా పెట్టేసాయి. నాకు పని ఉందని తనకు పెట్టి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా మీరు తయారు చేసుకోండి. ఎప్పుడైనా కనుక మీరు అర్జెంటుగా వెళ్ళాలి అనుకున్న పని అయితే ఇలా చేసుకోండి. అసలు ఏం ఖర్చు ఉండదు. కుంకుమ అంత మాత్రమే. టెంకాయ కొట్టినప్పుడు మన చిప్పులు అనేవి ఉంటాయి. చూసారా 2 నిమిషాలు అది ఆరిపోను కూడా ఆరిపోలేదు. అసలు ఎంత బాగుంది అంటే చూసారా, పండింది బాగా పండింది కదా. ఇబ్బా ఈ విధంగా మీరు కూడా తయారు చేసుకొని పెట్టుకొని ఎలా చేశారు ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అసలు మా పాపకు పెట్టాను కదా ఇది కూడా ఎలా ఉందనేది కమెంట్ చేయండి. ఖచ్చితంగా కమెంట్ చేయండి ఫ్రెండ్స్.
చూసారా ఎంత చక్కగా, ఇది కనీసం ఐదుగురు మనుషులు అనేది పెట్టుకోవచ్చు. ఐదుగురు పెట్టుకోవచ్చు. నేను జస్ట్ ఒక 2 సెకండ్స్ 2 మినిట్స్ రెండు నిమిషాలు 2 మినిట్స్ అయితే ఉంచారు అంతే ఫ్రెండ్స్. చూసారా అంత మించి అయితే ఎక్కువ పెట్టలేదు. ఏం లేదు, రెండు ఐటమ్స్ కుంకుమ ఆ కొబ్బరి చిప్పలు అంతేను. ఆ గిన్నెలు వేసి పెట్టుకోవటం ఆవిరి ద్వారా వచ్చిందనమాట. 15 నిమిషాలు పెట్టుకోవాలి. సిమ్ కాదు హై కాదు, మీడియం సైజులో పెట్టుకొని చేసుకోండి. గిన్నెలు అనేది ఎలాంటివి వేస్ట్ అవ్వవు అనమాట. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటంటే ఇంత కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి. లైక్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్.